తెలుగుదేశం పార్టీ అని సందర్భంగానే తెలియజేస్తావునా 82 లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి దళిత వర్గాల మీద వెత్తందారుల మీద ముఖ్యంగా పోరాటం చేయమని ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బడుగు బలైన వర్గాలు ముందుకు వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో అనిపోయే సందర్భంగానే తెలియజేస్తావునా ఒక విషయాన్ని మనమంతా గమనించాలి పేద వర్గానికి స్వతంత్రం వచ్చిందంటే సెప్టెంబర్ల బారి నుంచి విముక్తి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల ఎన్టీ రామారావు గారి వల్ల ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అమ్మ నీళ్ళున్నాయా సీతక్క సీతమ్మ ఏది ఏమైనా ఒక విషయాన్ని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పటికీ పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం అనేటువంటిది దయచేసి ఇంకా కొనసాగితే చాలా కష్టాల పాలవుతామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మనవి చేస్తా ఉన్నా పోరాడటానికి ఏనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెనుకకు తగ్గలేదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఎటువంటి బలిదానాలకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదలలేదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఓ కాలంలో గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కనబడితే అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి నేను మరొకసారి చెప్పక్కర్లేదు ఆ పరిస్థితి నుంచి కూడా ఈనాటి వరకు కూడా పిలిస్తే పలుకుతామనేటువంటి పద్ధతిలో ఈనాడు మీరు ఇక్కడ చూడండి ఈ జనం చూడండి ఈ సందర్భం చూడండి మీరు వస్తున్నారని చెప్పగానే ఏ విధంగా ఈనాడు ఈ కార్యకర్తలంతా కదిలొచ్చారో దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈనాడు మీరు చేసినటువంటి పరిపాలన తప్ప ఇక్కడ పేదవాడి కొరిగిందేమీ లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి తమ్ముళ్ళారా ఒక్క నిమిషం మీరంతా ఆలోచన చేయండి రాబోయే కాలాన్ని గురించి ఆలోచన చేయండి ఇక 15 సంవత్సరాలు అంటే ఈ తరం ముగిస్తే 2 ఏళ్ళైతే 15 సంవత్సరాలు అవుతుంది మనం రాజ్యాధికారాన్ని పొందవలసినటువంటి అవసరం ఉంది ఇతర పార్టీల పరిస్థితి మనకు తెలుసు ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడింది ఎవక్క పని కూడా చేయలేదనేటువంటిది ఇక్కడున్న కార్యకర్తకే కాదు గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక సెంటిమెంట్ తోనే మనం దెబ్బతిన్నాం ఒక సెంటిమెంట్ తోనే మనం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డం తప్ప ఏనాడు కూడా ప్రజాబలం లేక కాదు మనం పనులు చేయక కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పట్టేలు పట్టువారి విధానం పట్టేలు పట్టువారి విధానాల వల్ల ఈ తెలంగాణ ప్రజలు ఎంత అవస్థలు పడ్డారో నేను వేరే చెప్పక్కర్లేదు అరుగుల మీద కూర్చుండనియలేదు మాట్లాడనియలేదు తెల్ల బట్టలు కట్టనియలేదు మాట్లాడడానికి హక్కులైనటువంటి ఈ తెలంగాణ గడ్డలో ఎన్టీ రామారావు అడుగుపెట్టి స్వతంత్రమిచ్చి మీరు అనేక రకాలుగా సాయం చేసినటువంటి ఫలితంగా ఈ తెలంగాణ గడ్డ మీద ప్రజలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసీ ప్రజలకి అధికారం ఇచ్చేటువంటి మీరు ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఈ పార్టీకి మరి ముఖ్యంగా దశ దిశ మొత్తం నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది మన పార్టీ రేపొద్దున తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా ముందుకు సాగాలో మరి చెప్పవలసినటువంటి అవసరం బాధ్యత కూడా మీ మీద ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా బడుగు బలహీన వర్గాలకి మీరు ముఖ్యంగా అండగా ఉన్న నాయకులు దళిత వర్గాలకు అండగా ఉన్న నాయకులు బువ్వబెట్టినటువంటి నాయకులు ఇల్లు కట్టించిన నాయకులు హాస్టల్ ఇచ్చిన నాయకులు పేద ప్రజలకి రిజర్వేషన్లు ఇచ్చి మీరు మాట్లాడమని చెప్పేటువంటి నాయకులు ఇక్కడ నాయకత్వాలను కూడా మీరు ఏ విధంగా ఉండాలి ఎవరు ఉండాలి రాబోయే కాలంలో నాయకులు ఎవరో చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ ఏదో ప్రతి మీటింగ్ లో సార్ మీరు ఏనాడు ఏ కష్టకాలంలో కూడా మీరు వస్తే జనం మీ ఎంట ఉన్నారు తెలంగాణ ప్రజలు మీ ఎంట ఉన్నారు ఒక సెంటిమెంట్ తో తప్ప ఏనాడు కూడా ప్రజలు మనకు దూరంగా లేరు అని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా రకరకాల పేపర్ స్టేట్మెంట్లు చూస్తున్నాం నాలాంటి సీనియర్ నాయకునికైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నా చాలా బాధపడతా ఉన్నా మనోవేదన చెందుతా ఉన్నా నాలో ఉన్నటువంటి విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి కసి ఈ వ్యవస్థ మార్పు కోసం పనిచేయాలన్నటువంటి ఆలోచన ఈనాటి వరకు తగ్గలేదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా పదవుల కంటే కూడా
పవిత్రత ముఖ్యం, నాయకుని యొక్క పరువు కాపాడటం ముఖ్యం, తెలుగుదేశం ఆశయాలు కాపాడటం ముఖ్యం. అంతేకాదు, దేవుడైన ఇలా నేను గీడున్నా అంటే ఎవరో బాధ్యులు. ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఇక్కడ ఎవరం కూర్చున్నా ఎన్టీ రామారావు గారి ధ్యేయాన్ని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సుజలారామను ఎప్పుడు కేకలు వేసుకుంటూనే ఉన్నాం, చప్పట్టు కొట్టుకుంటూనే ఉన్నాం, ఓట్లన్నీ ఇంకా దిక్కుపోతున్నాయి. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు జనం లేక కాదు, కేడర్ లేక కాదు. గ్రామాలలో నిన్న కాక మొన్న హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో నేను వేరే చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు పనిచేసే నాయకుడు. ముఖ్యంగా మీరు చూశారు, రాదు అనుకున్నటువంటి ప్రాంతంలో అధికారాన్ని తెచ్చి ఇలా ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుండో నేను వేరే చెప్పక్కర్లేదు. ఏనాడు చూసినా డబ్బులు లేవు. ఇక్కడ ముఖ్యంగా డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రం, పైసలేని రాష్ట్రం. అక్కడ కట్టుబట్టలతో వెళ్ళి అక్కడ ప్రజలకు 24 గంటలు ఏ విధంగా సేవ చేస్తుండో మనం టీవీలలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా కూడా పోయి మనం చూస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక ఎడారి రాజధానిగా చేస్తా ఉన్నాడు. ఒక ఎడారిలో ఈనాడు నీళ్లు మంచి ప్రజలకు మేలు చేస్తా ఉన్నాడు. ఒక ఎడారిలో ఈనాడు రోడ్లేస్తా ఉన్నాడు. ఇవాళ అక్కడే కూడా ఏ సింగపూర్ లో తయారు చేసేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మారనాయకుడికి ఖచ్చితంగా మనం అంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరేం చెప్తే అదే సార్, నాకన్నా కూడా 63 సంవత్సరాలు వచ్చినాయి. నేను కూడా మిగిలిన జీవితం అంతా కూడా ఈ తెలంగాణ ప్రాంతమే కాదు, ఎన్టీఆర్ ఆశయాల కోసం, మీ ఆలోచన కోసం పనిచేయాలన్నప్పుడు తప్ప మరొకటి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక దళితుడిగా ఎన్నడూ కూడా వెనుకకు తగ్గినటువంటి వివేచితమైనటువంటి జీవిగా ఈనాడు రాజకీయాల్లో నడుస్తా ఉన్నాం. మీ దయ, మీ ఆశీర్వాదం ఉండాలి. ఇక్కడ కావాల్సింది రాబోయే కాలంలో ఏ విధంగా ముందుకు సాగితే రాజ్యాధికారం తెలంగాణలో వస్తుందో ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత కూడా దయచేసి మీరు తీసుకోవాలి. మేమంతా మీ బిడ్డలం, మీ తమ్ముళ్ళం. ఎన్టీఆర్ ఆశయాల కోసమే బతికేటువంటి మేము దయచేసి మమ్మల్ని కూడా ఆలోచన చేయాలని మరొకసారి. ఇక్కడున్న ప్రతి కార్యకర్త, ఏమి లేకపోయినా సార్ ఇక్కడ 5,000 మంది కొడితే 50,000 మంది వచ్చారు. చప్పట్లు కొట్టరేమే, మంచినీళ్ళు లేవు, తిండి లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి ఏకైక నినాదం టీవీలో చూసి మాత్రమే ఈ జనం ఇక్కడ వచ్చి, ఎవరిని చూసి కాదు, ఎవరిని చూసి కాదు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఒకసారి ఇక మాట్లాడితే చాలా ఉంది, ఇది టైం కాదు. ఇంకా 2 ఏళ్ళు ఉంది మనకి. 2 ఏళ్ల కాలంలో ఏం చేయాలో ముఖ్యంగా అందరం కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మేరకు ఈ తెలంగాణలో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడో తప్ప ఎవరు చెప్పినా ఈయనే నాయకుడిని అయితే నేను కాదు. అది జరిగే పని కూడా కాదు. దయచేసి విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా, బడుగు బలహీన వర్గాల పార్టీ, పేద వర్గాల పార్టీ. ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ ఎట్టుందో మీకు తెలుసు. ఈ పార్టీ ఎట్లా నడవాలి, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ రకంగా ముందుకెళ్తే వాళ్ళు స్పందన వస్తుందో ఆలోచన చేయాలి. ఇచ్చినటువంటి అవసరం ఉంది. ఇక అన్ని అయిపోయినాయి బర్రెలు ఇస్తున్నట్టుండే ఆయన, అన్ని అయిపోయినాయి బర్రెలు ఇస్తుండే ఆయన. ఇవాళ నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, యొక్క ఇల్లు లేదు, ఏ రకంగా ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. అయినా అధికారంలోకి వస్తున్న ప్రచారం ఉంది. అదేట సాధ్యమో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకని ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు కొద్దే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమయం 2 ఏళ్ళు అక్కడ ఎట్లాగ మీరు వస్తారు, అక్కడ ప్రతిపక్ష నాయకుడే లేరు అసలు. మీకు మీ చేతి కింద తప్పకుండా మరొకసారి సాగు దెబ్బతింటారు అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. కాబట్టి దయచేసి ఇక్కడి విషయాన్ని కూడా ఆలోచన చేయమని. ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దళిత వర్గాలు, బలహీన వర్గాలు, మీ నాయకత్వం కోసం మీరేమన్నా చెప్తారనే ఆలోచన కింద ఈ నాడి ప్రజలు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేసు. మాట్లాడటం చాలా ఉంది, రాబోయే కాలం ఉంది. కాబట్టి ఏది ఏమైనా
అందరూ కూడా ఒకసారి చెర్లు లేబడి చంద్రబాబు నాయుడు గారు నాయకులు అందరూ కూడా చెర్లు లేబట్టాలి. అందరు లేపాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ముఖ్యంగా ఇక్కడున్న అన్నదమ్ములైన ఒకటే మనవి చేస్తున్నా, ఎన్టీ రామారావు గారి శిష్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు అనుచరుడిగా నేను ఒకటే కోరేది ఏంటంటే, మీరు అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగులు మీరు అమరావతిలో పెడుతున్నారు, తప్పటి కోట్లు అందరూ కూడా. అదే రకంగా పోయిన మాలల్లో నేనే ఆనాడు డయాస్ మీద నుంచి అన్నగారిని నేను రిక్వెస్ట్ చేశాను, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా అదే స్థాయిలో పెట్టాలని నిర్ణయం చేశాం. దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహాన్ని కూడా పెడతానని చెప్పారు. వారం రోజుల కింద నేను టీవీలో చూశాను, ఎన్టీఆర్ విగ్రహం అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అక్కడ పెడతారనేటువంటి విషయాన్ని మీరు చెప్పారు. అందుకు ప్రత్యేకంగా చప్పట్ల ద్వారా అన్నగారికి బ్రహ్మాండమైనటువంటి ధన్యవాదాలు మనం తెలియజేద్దాం. ఇకపోతే ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ ఉంది, ఇక్కడున్న ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పింది, సంతోషం. కానీ అన్నగారి విగ్రహాన్ని ఎన్టీఆర్ ఘాట్లో, దయచేసి రమణ గారు ఒకటే నుంచి, ఎన్టీఆర్ ఘాట్లో, ఎన్టీఆర్ ఘాట్ ఉంది కాబట్టి ఇదొక చరిత్రాత్మకమైనటువంటిది. భారతదేశంలో ఎవరినన్నా మర్చిపోతారు కానీ అన్నం పెట్టిన అన్నదాత ఎన్టీ రామారావు ఎవరు మర్చిపోరు. అటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చేతులెత్తి మీకు దండం పెడతా ఉన్నా. దయచేసి మీరు అక్కడ ప్రభుత్వం నుంచి అయినా సరే, లేదు పార్టీ నుంచి అయినా, ముఖ్యంగా చేసుకుని అక్కడ ప్రభుత్వం అంటే కష్టమేమో కానీ పార్టీ పరంగా అందరం చందాలేసుకొని అయినా సరే, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఎన్టీఆర్ ఘాట్లో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికో రూపం రావాలి. ఈ రూపం రావడానికి చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తే ప్రతి హృదయంలో ఏం చేయాలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మేము ఏ పార్టీతో గెలవబోతున్నామో అర్థం కావట్లేదు, ఏ పార్టీతో ఉంటామో మాకు అర్థమైతే లేదు, ఏ పార్టీ ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు తెలుగుదేశం పార్టీ ముందుకు సాగవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి ఈ విషయాల మీద మరి ఇప్పుడు కానీ మరి ఎప్పుడైనా సరే మీ యొక్క ఆలోచన మేరకు ప్రజానీకానికి, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్కి మీరు చెప్పవలసిన అవసరం కూడా ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవిస్తూ నమస్కారం. నరసింహులన్న గారికి ధన్యవాదాలు. నిత్యం ప్రజా